యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు సినీ రంగంలో హాస్యానికి పెద్దపీట వేసి హాస్య సామ్రాజ్యానికి చక్రవర్తిగా వెలుగొందిన మన రేలంగి గారు మనందరికీ సుపరిచితులే. మరి వారి వర్ధంతి ఈరోజు. వారి యొక్క జీవిత విశేషాలని, వారి సినిమా విశేషాలని తెలియజేయడానికి వారి అభిమానులు, మరి ప్రేక్షకులు ఈరోజు మన ముందున్నారు. వారి యొక్క అభిప్రాయాలలో రేలంగి గురించి ఎలా అనుకుంటున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో ఇప్పుడు ఈ ఎపిసోడ్ మనం చూద్దాం. మీరు రెడీ కదా? మేము రెడీ. మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ప్రియమారుగా పిలుచుకునే పేరు రేలంగోడు. సినిమాలోకి వచ్చే ముందు తను సి పుల్లయ్య గారి దగ్గర క్యాస్టింగ్ అసిస్టెంట్గా పనిచేసేవాడు, అసిస్టెంట్గా పనిచేసేవాడు, ఇంకా లైట్ బాయ్ కూడా పనిచేసేవాడు. అంజలీదేవిని, భానుమతిని, కృష్ణవేణిని, పుష్పవల్లిని పరిచయం చేస్తాడు సినిమా ఫీల్డ్కి. వాళ్ళు తర్వాత పెద్ద హీరోయిన్లు అయిన తర్వాత రేలంగి గారికి మంచి అవకాశాలు ఇస్తాడు. అక్కడి నుంచి ఇంకా తిరుగులేని విధంగా గొప్ప నటుడైపోయి ఆయనకు సన్మానాలు, సత్కారాలు వాటిల్లో భాగంగానే మనకు బమిడిపాటి కామేశం అనే హాస్య రచయిత, నటుడు కూడా. ఆయన ఫస్ట్ హాస్య చక్రవర్తి అనే బిరుదును ప్రసాదిస్తాడు. ఆ తర్వాత ఇంకా మన కేంద్ర ప్రభుత్వం కూడా పద్మశ్రీ బిరుదును ప్రకటిస్తుంది. మిత్రులారా, ఈరోజు రేలంగి గారు వర్ధంతి. ఒక హాస్య నటుడిని మళ్ళా మనం అందరం కలుసుకొని ఆయన అభిమానులతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఇది చాలా గొప్ప విశేషం. ఎందుకంటే నవ్వు రాని రోజుల్లోనే నవ్విపించిన మహానటుడు మన రేలంగి గారు. రేలంగి గారు యాక్షన్ ఎలా ఉంటుందంటే అందరూ కింద మీద పడి చాలా నవ్వని జోకులు కూడా వేస్తుంటారు. ఆయన కదలకుండానే యాక్షన్ చేస్తాడు. ఆయన సినిమాలో ఎంత చేపు ఉంటే అంతచేపు ప్రజలు నవ్వుకుంటూ ఉంటారు. ఆయన నవ్వడానికి ప్రత్యేకమైన యాక్షన్ ఏం చేయడు. ఆయన ఊరికట్ట కదిలితేనే ఆయన కథలకే ఒక పెద్ద యాక్షన్. ఆయన కథలుగా ఒక స్టెప్ వేస్తే మళ్ళీ ఎక్కడికి కదలడు. ఆడాడే ఆడాడే ఆయన కదిలి జనాన్ని, ప్రజలను ఆయన వైపు తిప్పుకున్న మహా గొప్ప నటుడు, హాస్య నటుడు రేలంగి గారు. అతను వర్ధంతి సందర్భంగా చెప్పదలిచింది ఏంటంటే, ఒక పాట ప్రేమైన పాట పాడాలన్నా అతను నిలబడే స్టెప్ వేస్తాడు. వినవే బాల నా ప్రేమ గోల, ఇనవే బాల నా ప్రేమ గోల అనే హాస్య నటుడు. అటువంటి హాస్య నటుడిని మేము డైరెక్ట్ చూడలేదు, సినిమాల్లో చూసి నవ్వి నవ్వి సచ్చాము మేము. ఉదాహరణకు మాయబజార్ చూస్తే చాలు, అతని నవ్వు ఏ విధంగా వస్తుందో తెలుస్తుంది మాయబజార్ సినిమా. కళాకారులను, సాహిత్యవేత్తలను మరిచిపోతున్న తరుణంలో వారి జయంతులను, వర్ధంతులను చేసి సమాజానికి గుర్తు చేస్తున్నటువంటి యాక్ట్ యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. డైరెక్టర్, యాక్టర్గా, విలన్గా, హాస్య నటుడుగా కూడా ప్రేక్షకుల్ని మెప్పించాడు. బహుశా హాస్య నటుల్లో పద్మశ్రీ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి రేలంగి గారే అయి ఉంటాడు. వారు పాత మాతృదేవత బహుశా ఎన్టీ రామారావు గారు నాగభూషణం, సావిత్రిదేవి గారి చిత్రంలో రాజబాబు ఉన్న చిత్రంలో వారి నటన ప్రేక్షకులను ఎంతో మెప్పించింది. అదేవిధంగా నర్తశాలలో ఆ యొక్క యుద్ధ సమయంలో అర్జునుడు చెప్పినప్పుడు ఆ యొక్క శమి వృక్షంపై ఎక్కాలన్నప్పుడు అతనిలోని ముఖంలో కలిగినటువంటి భావజాలము, తర్వాత గెలుపొందిన తర్వాత వాళ్ళ తండ్రి దగ్గర చేసిన నటన చిరస్మరణీయం. హాస్యం ముక్కులు తిప్పుతూ, ముఖాలు తిప్పుతూ, మనం నవ్వకపోయినా వాళ్ళు నవ్వి ఇంకెందుకు తప్పనిసరి పరిస్థితుల్లో నవ్వాల్సి వస్తుంది. ఆయన రేలంగి గారు ఏమి నవ్వడు, ఒక మాట అనేసి గమ్ముగా ఉంటాడు. మనమే పక్కని మనం నవ్వాల. ఆయన హాస్యమే కాకుండా అనేక రకాల రసాలను పోషించాడు. ఉదాహరణకి కరుణ రసం, లేత మనసుల్లో తాత మనవరాలు
మనవరాలు కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో ప్రేమ లేక తల్లడిల్లు కానలో పిల్లలు అనే ఒక పాట పాడేటప్పుడు ఆయన చేసిన నటన మనకి కళ్ళనీళ్ళు తెప్పిస్తాయి. అది హృదయ విదారకమైనటువంటి అటువంటి సన్నివేశాలు అటువంటివి కూడా ఆయన నిర్వహించాడు. ఇంకా కూడా కుర్రరత్నం అంటే కలసి ఉంటే కలత సుఖం అనే సినిమాల్లో ఎద్దులను విడదీసేసేసి కోళ్ళ నిసురు కొట్టి కుండల పగలు కొట్టేసి మనకి ఏంట్రా ఈ రాక్షసుడు అనే భావన మనకు కలిగిస్తాడు. రేలంగి వెంకటరామయ్య గారు ఆయన కీర్తి శేషులు అని చెప్పడానికి లేదు. చిరంజీవి అజరామరమైనటువంటి తన కీర్తికాయంతోనే కాకుండా వాస్తవంగా సినిమా ద్వారా ఇప్పటికీ నిలిచే ఉంటాడు. ఇప్పటికే చాలామంది చాలా విషయాలు చెప్పారు, అవే మళ్ళీ పునశ్చరణ చేసుకుంటూ ఉండడం కాకుండా నేను స్వయంగా కలిశాను 1955లో ఓల్డ్ ఓల్డ్ మెడ్రాసులో వాళ్ళ ఇంటికి పోయి ఆయన కలిసినప్పుడు మాతో కూడా గుణగుణం నడుస్తూ దెంపట్రాయుడు అనేటువంటి బిరుదు కూడా నేను అప్పుడు ఆయనకు ఇవ్వడం జరిగింది. దెంపట్రాయుడు అని చెప్పి మా పశువుల గది అది ఇది అని అన్నీ కూడా చూపిస్తూ చాలా సరదాగా మాట్లాడాడు. మమ్మల్ని చాలా సత్కారం పండ్లు వగైరా ఇచ్చి ఆతిథ్యం కూడా ఇచ్చినటువంటి అది పొందిందని నేను 1955లోను అటువంటి అనుభవం కూడా ఉంది. పాతాళ భైరవలో అతను నటించేటప్పుడు మాంత్రికుడు చెవులు పట్టుకోమంటాడు. చెవులు పట్టుకొని నావే అని అడుగుతూ ఒక చూపు చూస్తాడు. ఆ చూపు చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ చూపును ప్రేక్షకులంతా కూడా ఇప్పటికేం మర్చిపోలేదు, ఎప్పటికేం మర్చిపోలేరు. ఈరోజు హాస్య బ్రహ్మ తెలుగు వారికి హాస్యాన్ని చక్కటి ఆరోగ్యకరమైన హాస్యాన్ని ఇచ్చి వారు గతించి సుమారు 1975లో వారు దివంగతులయ్యారు. కనీసం 47 సంవత్సరాలు అయింది. అయినా కూడా ఈనాటికి కూడా రేలంగి గారి పేరు వినంగానే చక్కటి పెదవులపై ప్రతి ఒక్కరికి కూడా చక్కటి హాస్యాన్ని గుర్తుకు తెచ్చేటువంటి అద్భుతమైనటువంటి హాస్య నటులు, హాస్య బ్రహ్మ, హాస్య నట చక్రవర్తి అయినటువంటి రేలంగి గారి వర్ధంతి సందర్భంగా మనం అందరం కూడా వారిని స్మరించుకొని వారి జీవిత విశేషాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వారు కేవలం హాస్య నటులే కాదు, ఎన్నో రకాలైనటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా వారు చేసి కోట్లాది మంది తెలుగు వారిని మెప్పించారు. అలాగే వారు ఎప్పటికీ వారు ఒక మాట అంటుంటారు, ఆ మాట ఎప్పటికి కూడా మనం అందరం కూడా ఎవరం కూడా మర్చిపోలేం. చాలా సందర్భాల్లో కూడా వారు ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక జీవిత సత్యం కూడా అది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానం కూడా ఏమీ లేనప్పుడు అంటే వయసులో ఉన్నప్పుడు రాళ్ళు కూడా తిని అరాయించుకోగలిగినటువంటి శక్తి వయసు ఉన్నప్పుడు తినడానికి ఏమీ లేదు, బంగారం కూడా కొని తినగలిగిన స్తోమత ఉన్నప్పుడు అసలు ఏమి తినకూడదు, మరమరాలు కూడా తిననటువంటి పరిస్థితి, బీపీలు షుగర్లు ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా వారి వారి జీవితాల్లో ఈ జీవిత సత్యాన్ని కూడా గుర్తెరిగి ఆయా సమయాల్లో దానికి అనుగుణంగా ప్రవర్తించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అగ్ర నటులతో పోటీ పడ్డ నటుడు స్వర్గయ్య రేలంగి గారు. జయభేరి అంతస్తులు చిత్రంలోని ఆయన నటన అమోహం. పాతాళ భైరవి సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేదు కదా, నీ అంద చందాలు నావి కదా, సుందరి ఓహో సుందరి ఓహో సుందరి, సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెతికినా లేదు కదా. అలాగా ఆ మహనీయుడు గురించి చెప్పుకోబోతే ఆ వెండి తెరపైన ఆయన కనపడితేనే ఆ హాస్యం తరతరాలకు గుర్తుండిపోయేటట్లుగా ఉన్న మహానటుడైన యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ఏకే రాయలు, హైటెక్ మ్యూజిషియన్. చిన్నప్పుడు రేలంగి గారి సినిమాల్ని ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించేవాళ్ళు. ఆ సినిమా రేలంగి ఉన్నాడు అంటేనే ఆ సినిమాకి వెళ్ళాలి అన్నమాట. అదే రకంగా పాత్ర పరంగా కూడా హీరోకి తక్కువ కాకుండా రేలంగి గారికి పాత్ర ఇచ్చేవాళ్ళు. అతని ఎక్కువగా మన రమణారెడ్డి గారు మరియు రేలంగి గారు కలిసి నటించిన చిత్రాలు ఎక్కువ ఉన్నాయి. రేలంగి గారు అల్లుడుగా, రమణారెడ్డి గారు మామగా ఉంటూ రేలంగి గారి రమణారెడ్డి గారి కూతుర్ని రేలంగి ప్రేమిస్తూ ఎలా తమాషా చేస్తాడో చూసినప్పుడు
ఇప్పుడు ప్రేక్షకులు చాలా ఎక్కువగా నవ్వేవాళ్ళు. తర్వాత ఈయన సినిమాల్లో ఇల్లరికం సినిమాలో ఇల్లరికంలో ఉన్న మజ అది అనుభవించితే తెలియనులే భలే ఛాన్సులే భలే భలే ఛాన్సులు అంటూ లావుగా ఇలా ఇలా నడుస్తూ చేసేవాడు. మన నెల్లూరు అయినటువంటి రమణారెడ్డి గారు, రేలంగి గారు ఇద్దరు కలిసి నటించిన చిత్రాలు ఎంతో సక్సెస్ అయ్యాయి. వాళ్ళిద్దరు ఉంటే ఇంకా పంటే పంట ప్రజలకి. మరి రేలంగి గారికి నెల్లూరుతో ఒక చిన్న అనుబంధం ఏర్పడింది. అది ఎప్పుడంటే పాతాళ భైరవి చిత్రం శతదినోత్సవ ఫంక్షన్ని మన నెల్లూరు శేషమహల్లో నిర్వహించారు. అప్పట్లో ఆ థియేటర్ల ఓనర్లు శేషారెడ్డి గారు, రంగారెడ్డి గారు అనే వాళ్ళు ఉండేవారు. వారు విజయవాహిని సంస్థ వారికి బంధువులు కూడా. మరి పాతాళ భైరవి రామారావు గారికి స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా. మరి ఆ సినిమాలో రేలంగి గారి నటన మన అందరినీ హాస్యంలో ముంచెత్తుతుంది. మరి ఆ చిత్రంలో మంచి బ్రేక్ కూడా మన రేలంగి గారికి వచ్చింది. ఆ చిత్ర ఫంక్షన్ని అంటే 100 రోజుల ఫంక్షన్ని మన నెల్లూరు శేషమాల్ ఇప్పటికి కూడా ఆ శేషమాల్ అలాగే ఉంది, మనం చూడొచ్చు. మరి ఆ శేషమాల్లో ఆ ఫంక్షన్ జరిగినప్పుడు నెల్లూరు ప్రజలందరూ అక్కడికి వచ్చేసి ఆ రోజు నటినట్లందరూ వచ్చారు. ఎన్టీఆర్ వచ్చారు, అదేవిధంగా మన రేలంగి గారు వచ్చారు, పద్మనాభం అందులో యాక్ట్ చేసిన అంజిగాడు, దర్శకులు కేవీ రెడ్డి, అదేవిధంగా మన ముఖ్యంగా నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి, మరి హీరోయిన్ వీళ్ళందరూ ఆ రోజు రావడం, వారికి అక్కడ ఘన సన్మానం జరగడం నిజంగా నెల్లూరు ప్రజలకైతే ఆ రోజు నిజంగా కన్నులు పండగని చెప్పొచ్చు. ఎందుకంటే అటువంటి తారల్ని మనం చూడడం అనేది నిజంగా ఆ రోజు నెల్లూరు ప్రేక్షకుల యొక్క అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఇదండి రేలంగి గారి వర్ధంతి ప్రత్యేక కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో వారి అభిమానులు, మరి ప్రేక్షకుల యొక్క అభిప్రాయాలని, అమూల్యమైన సలహాల్ని మనం తెలుసుకున్నాం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు.